జనరల్గా ఇది ఎడ్యుకేషనల్ టూరు, ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు ఎడుతూ ఉంటారు సమ్మర్ వెకేషన్లో జూన్లో. మా దురదృష్టం ఏంటో జూన్లోనే మరి ఇలా జరిగింది. పిల్లల దగ్గర నుంచి మేము అండర్టేకింగ్ తీసుకుంటాం, ఇన్సూరెన్స్ చేస్తాం, పేరెంట్స్ అండర్టేకింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నా కూడా ఇలా జరిగిందమ్మా అంటే, సరే వాళ్ళు మరి టీవీ వాళ్ళు నాకు మళ్ళా వచ్చిన మెసేజెస్ ఏంటంటే, మా మిత్రులు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి మీ మెసేజ్ విన్నాము, ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది క్లియర్గా అని చెప్పేసి, మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. అలా ఆ విధంగానే వెంటనే ఇక్కడ కాలేజీలో కూడా ఒక 30 స్టాఫ్ మెంబర్స్ కాలేజీలో పెట్టి రాత్రి వాళ్ళని కూడా స్టాఫ్ మా మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళని ఎక్కడ ఉన్నా కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు మార్నింగ్ ఎలాగైనా సరే ఫ్లైట్లో ఒక అరడజన మంది స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వెళ్ళిపోవాలనే దృష్టితో ప్రయత్నాలు చేశాం. పిల్లలందరూ కూడా ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మాకు నిజంగా చాలా బాధగా ఉంది. వాళ్ళందరూ కూడా పొద్దున్నే 5:45 ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఒక 5 పేరెంట్స్ కూడా వెళ్ళారు. తర్వాత బోత్ ది గవర్నమెంట్స్, ఐ టెల్ యూ దట్ దేవర్ సో కైండ్, సో బోత్ ది చీఫ్ మినిస్టర్ పేషి నుంచి కూడా కేసీఆర్ గారికి, చంద్రబాబు గారు చాలా కైండ్గా పాపం వాళ్ళు, మేము ఫ్లైట్స్ అరేంజ్ చేస్తాం పంపిస్తామని చెప్పారు. మార్నింగ్ ఫ్లైట్లో ఒక 15 మంది వెళ్ళారు, ఇప్పుడు మధ్యాహ్నం ఫ్లైట్లో ఒక 48 మంది వెళ్ళారు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కానీ బట్ ఈ కష్టం చాలా దూరంగా ఉంది. కాకపోతే ఏంటంటే, మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులకి, ప్రైవేట్ మేనేజ్మెంట్ చేయడం కొద్ది కష్టం, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు. అందుకని మార్నింగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ వాళ్ళందరినీ కూడా కలిసి, అయ్యా మా బాధ అయితే మాకు హెల్ప్ చేయండి అని అందరితో మాట్లాడి, మీ దగ్గర మాట్లాడటానికి ఇప్పుడు వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. మీరు ఏమీ అనుకోవద్దు, మేము మేనేజ్మెంట్ ప్రశ్న వదిలేసి బయటికి పోదామని దృష్టి కాదు, మా ఆలోచన కాదు. మేము ప్రస్తుతం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా మిత్రులుగానే ఉన్నాం. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడాను మా కర్మ ఏంటో దురదృష్టం, ఈ వయసులో నన్ను తీసుకెళ్ళినా పోయేది నా పిల్లలు, 24 మంది పిల్లలు పోయినారంటే పాపం చూడండి, వాళ్ళ సెకండ్ ఇయర్ లెవెల్కి వచ్చి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో, పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకి ఏం చేయగలం మనం, ఏడవటం తప్ప చేసేది ఏం కలపట్టలేదు. నాకు దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్, కానీ మేము వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకని ఇప్పుడు డిఎన్ రావు గారితో కూడా మాట్లాడాను, ఆయన అక్కడి నుంచి చండీగఢ్ నుంచి అక్కడికి వెళ్ళారు, కులు మనాలికి వెళ్ళారు, వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడ ఆ సిచ్యువేషన్ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఏదో తగ్గిందట, అది రెస్క్యూ టీమ్స్ చేయడం కొంచెం కష్టంగా ఉందట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను. ఆయన హిమాచల్ ప్రదేశ్ సీఎం గారు ఓపెన్గా ఒప్పుకున్నాడు, మన ఇద్దరు సీఎంస్ కూడా ఫోన్ చేసి చెప్పాడు, ఏమనంటే తప్పు మాదే, ఆఫీసర్లు ఇన్ఛార్జ్ వాళ్ళని నేను ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశాను, నేను మా వాళ్ళు ఎంత గివింగ్ నోటీస్, పాపం పిల్లలు, అక్కడ ఒక మంచి దేవాలయం ఉంటుంది, నేను కూడా చూశాను, అక్కడ ఒక మంచి పవర్ హౌస్ ఉంటుంది, పిల్లలు ఇవి అయ్యే వాళ్ళు కదా, పవర్ హౌస్ చూద్దామని ఆనందంతో పవర్ హౌస్ చూసి ఆ దేవత కూడా దండం పెట్టి వచ్చారండి. పంపుల వల్ల ఆ దేవత ఎందుకు ఖండించలేదు నా బిడ్డల్ని, మరి నిజంగా దండం పెట్టి వచ్చి ఇక్కడ 24 మంది కొట్టుకుని వచ్చారు, 24 మంది అన్నేళ్లలో కొట్టుకుపోయినారు. ఇప్పటికీ నలుగురు మాత్రం దొరికినట్టుగా తెలిసింది. మరి ఇంకా ఏమవుతుందో ఏమైనా సరే అది మా బాధ్యత. ఇప్పుడు మేము పోయినట్టుగా నేను పోయినట్టుగానే పిల్లలు అవుతున్నాను. నేను మాత్రం వాళ్ళు ఎలాగన్నా మనల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పంపించి బాడీస్ మాత్రం చక్కని పిల్లలు అందరూ మెరిటోరియస్గా మా దగ్గర చేరినటువంటి పిల్లల్ని నేను బాడీస్ని వాళ్ళకి తీయాల్సి వస్తుందని, ఎంతకంటే దురదృష్టం ఏ మానవుడికల్లా ఉందండి, ఎక్కడన్నా ఎవరికల్లా చెప్పండి, మీరు అందరూ కలిసి ఒకసారి ఆలోచించండి, మీరు మా బాధ ఒకసారి ఆలోచించండి, మీరు అందరూ కూడా భగవంతుని ప్రార్థించి ఆ పిల్లల్ని ఎలాగన్నా జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులకు అందేటట్టుగా చూద్దాం, తప్పకుండా నా ప్రయత్నం ప్రయత్నం చేద్దాం తప్పకుండా, ఏ విధమైనా సరే ఎటువంటి హెల్ప్ అయినా సరే మీరు అందరూ కలిసి మాకు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, మేము ఒక్కళ్ళని చేస్తే ఏ పని కాదు ఇలాంటి పనులు అన్నింటిలో. వీటిలో పోలీసు వారు కావాలి, రెవెన్యూ వారు కావాలి, ప్రెస్ వారు కావాలి, పాలిటీషియన్స్ కావాలి, విద్యావేత్తలు కావాలి, అందరం కలిసి ఆ తల్లిదండ్రులు మనం ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే మరి అంత మంచి స్టూడెంట్స్ చక్కగా చదువుకొని వాళ్ళు ఏదో పైకి వస్తారని అనుకున్న వాళ్ళకి ఇలా జరిగిందని అంటే మరి చాలా దురదృష్టం అది, అలా జరిగింది మరి ఇంకా మరి అని మీరందరూ కూడా తప్పకుండా శ్రమ చేసి మా తరఫున మా కష్టాన్ని ఆలోచించి ఆ పిల్లలకు మేలు చేస్తారని, పిల్లల తల్లిదండ్రులకి, ఇక పిల్లలకి మనం మేలు చేసేది ఏమీ లేదు, బాడీస్ తెచ్చుకోవటం వాళ్ళని చూసి ఒకసారి బాధపడటం తప్ప, ఆ పిల్లల తల్లిదండ్రులకు కొంత ధైర్యం వచ్చినట్టుగా మీరు అందరూ కూడా కల్పించాలని చేతులెత్తి మనసారా మీకు అందరికీ నమస్కారం పెడుతూ కోరుతున్నాను. ఆ పని చేసి పెట్టండి, మాకు అది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సిద్ధాంతం ప్రకారం మేము తప్పకుండా పులిచింతల విషయంలో కూడా మీరు అన్నది వాళ్ళు వెళ్ళారు, మేము వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాము, ఇన్సూరెన్స్ వెంటబడి ఇప్పించాము, వాళ్ళకి దగ్గర నుండి కూడా చెప్పాము,
మరి దట్ ఈస్ ది కోర్స్ ఆఫ్ ట్రైనింగ్ వాట్ వీ గివ్ టు ది చిల్డ్రన్, పర్టికులర్ షాడో ఇంజనీరింగ్ అనేది చాలా మంచిది. అది అది కూడా అక్కడ కూడా నేను చెబుతున్నా, ఇద్దరు పిల్లలు కూడా ఇన్స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ బోత్ ది మేనేజ్మెంట్ ఆఫ్ దట్ సిమెంట్ ఫ్యాక్టరీ అండ్ వీళ్ళందరూ అన్నా కూడా వినకుండా వాళ్ళు ఏదో పిల్లలు వయసులో అలా వెళ్ళారు అది జరిగింది. కానీ మీరు అన్నట్టుగా మేము ఇవ్వకుండా ఏం చేయలేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎలిజిబుల్ వెనక మనంతా కూడా వచ్చినట్టు చేశాం. ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పిలిచి కవర్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చాం. ఇక్కడ వీళ్ళ విషయంలో కూడా వీళ్ళని ఇన్సూరెన్స్ చేయించాం. తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి కూడా అండర్టేకింగ్ తీసుకున్నాం. పేరెంట్స్ అండర్టేకింగ్ అంటే మీరు అనొచ్చు మా వాడు సంతకం పెట్టలేదని, మీకు తెలియదే ఉంది చిన్నపిల్లలు ఒకసారి నాన్నకు బదులుగా ఆయన సంతకం పెడతాడు గ్యారంటీ, నేను నిలుస్తున్నాను అబ్బాయి వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఆ విధంగా కూడా కొన్ని జరిగితే జరిగి ఉండొచ్చు, నేను పిల్లలు తప్పు చేశానని కూడా అనండి. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు చేయాల్సిన పని అది, వాళ్ళు కొన్ని అన్ని వేళలా మనం ఏదో చాలా పవిత్రంగా ఉండమనంటే ఉండే మనుషులు కాదు పిల్లలు కూడాను. మరి కానీ విజ్ఞాన జ్యోతి మాత్రం ఏనాడైనా దే విల్ స్టాండ్ బై ది పేరెంట్స్, దే విల్ స్టాండ్ బై ది స్టూడెంట్స్, దే విల్ స్టాండ్ బై ది సొసైటీ టుడే ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ టిల్ ఎస్టర్డే. ఇస్ అన్ఫార్చునేట్ థింగ్ వాట్ హెస్ హ్యాపెండ్ టుడే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్ జనరల్ సెక్రటరీ అలాంగ్ విత్ 4 ఫ్యాకల్టీ మెంబర్స్ హీ హాస్ గాన్ దేర్. ఈస్ పర్సనల్లీ సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఈ విల్ గెట్ ది బాడీస్ బ్యాక్ టు ది హైదరాబాద్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ విల్ సీ దీస్ బాడీస్ విల్ గో టు దేర్ హౌసెస్. బట్ దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా, దట్ ఇస్ నాట్ వాట్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్. వాట్ వీ వాంటెడ్ టు సీ దట్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ దే వాంట్ వీ విల్ డూ ఇట్ అట్ ది ఎయిర్పోర్ట్. వీ విల్ బ్రింగ్ దెమ్ టు ది ఎయిర్పోర్ట్, వీల్ టేక్ దెమ్ టు ది విలేజ్ ఆల్సో. లెటర్ బికాస్ న్యాచురలీ దీస్ థింగ్స్ వీ కాంట్ కన్సోల్ ది పేరెంట్స్. యూ కెన్ కన్సోల్ మీ బట్ నాట్ ది పేరెంట్ దట్ ఈస్ ది ప్రాబ్లమ్.